జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు 7.5 పాటు డేట్స్ కేటాయించాడు. ఇక ఈ ఇయర్ తారక్ నుంచి ఎలాంటి సినిమా రావడం లేదు. ఈ ఎన్టీఆర్ సినిమా రావాలంటే 2020 జూలై 30 వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆల్రెడీ కేజీఎఫ్ ప్రేమ్ ప్రశాంత్ నీల్తో పాటు తమిళ దర్శకుడు వాట్లీ కొరటాల శివ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అటు కొరటాల శివ చిరంజీవి ప్రభాస్ సినిమాల తర్వాత కానీ ఫ్రీ కాడు. వీళ్ళు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఎంత లేదన్నా 7.5 పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ ముందుగా త్రివిక్రమ్తో నెక్స్ట్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తో చేస్తున్న అలా వైకుంఠపురంలో సినిమా డిసెంబర్3 వారాలకి కల్లా షూటింగ్ పూర్తవుతోంది. ఇక ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్లో తన షూటింగ్ పార్టీ జనవరి కల్లా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఇమేజ్కు తగ్గ కథ వినిపించాడట. దానికి తారక్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అప్పటి వరకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకునే హడావుడిలో ఉంటాడు. ఈ సినిమా 3 మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ హరిణి అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత అనూహ్యంగా త్రివిక్రమ్తో సినిమా చేస్తుండడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి అరవింద సమేత వీర రాఘవ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో తారక్ త్రివిక్రమ్లు మరో హిట్టు వాళ్ళ ఖాతాలో వేసుకుంటారో లేదో అనేది చూడాలి.